నమస్తే జెఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఆరోగ్యానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట. 144 ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్న మంత్రి అప్పలరాజు. నిత్యావసర ధరల పెరుగుదలపై తమ్ముళ్ల నిరసనల హోరు. జగన్ సర్కార్పై నిప్పులు జరిగిన టీడీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు. ముమ్మిడివరంలో బహుమతుల ప్రదానం చేసిన ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల నిరసనలు. రెగ్యులర్ చేయాలని వినతి పత్రాలు అందజేత. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారని తెలిపారు. సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీ, పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వేరియేషన్స్లో వేరియంట్స్లో మరింత సివియర్ అయిపోయింది. డెల్టా వేరియంట్ అది మొన్నటి వరకు మనం చూసినటువంటి, ఇప్పుడు ఆ డెల్టా వేరియంట్ నుంచి మళ్ళీ వేరియేషన్స్ మొదలయ్యాయి. కొత్త మ్యుటేషన్స్ వచ్చి ఉత్పరివర్తనాలు వచ్చి ఇది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్నటువంటిది ఎనదర్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్. మీకు అందరికి అర్థమవడం కోసం చెప్తున్నాను. ఒమిక్రాన్ అనే వేరియంట్తో ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులు. మనం ఇదేంటి ఇన్ని కేసులు వచ్చేస్తారని పేపర్లో రాస్తున్నారు. దేశంలో చూస్తే 200,000 వచ్చాయి, రాష్ట్రంలో చూస్తే 800 నుంచి 1400 అయిపోయాయి అనుకోవచ్చు. మనం ఒమిక్రాన్ వేరియంట్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే దీని విరులెన్స్ తక్కువ. విరులెన్స్ తక్కువ అంటే ఏంటంటే తీవ్రత, జబ్బు తీవ్రత తక్కువ, కానీ ట్రాన్స్మిసిబిలిటీ చాలా హై, అంటే స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ. అది మీకు అర్థమవుతుందా? మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ట్రాన్స్మిసిబిలిటీ ఈజ్ వెరీ హై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ మొదటి వేరియంట్ ఒకడికి వచ్చిన తర్వాత 10-20 మందికి ఇన్ఫెక్ట్ చేసిందని అనుకుంటే, ఇదే ఒమిక్రాన్ వేరియంట్ ఒకడికి వస్తే 100 మందికి ఇన్ఫెక్ట్ చేసేస్తాం. అంటే అంత ట్రాన్స్మిసిబిలిటీ. అదే డెల్టా వేరియంట్లో 10 మందికి ఇన్ఫెక్షన్ వస్తే ఒక 6-7 హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. విశాఖపట్నం జిల్లా వి మాడుగల నియోజకవర్గం చీడికాడ మండలంలో గ్రామ సచివాలయంలో పనిచేసిన సచివాలయ సిబ్బంది టీడీపీ చీడికాడ ఎండీఓ కార్యాలయంలో ఎండీఓకి వినతిపత్రం అందించడానికి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 2 ఏళ్లు పూర్తయిన ప్రతి ఉద్యోగి రెగ్యులర్ చేస్తామని, వారికి పే స్కేల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఉద్యోగస్తులకు సీఎం జూన్ నెలకు రెగ్యులర్ చేస్తామని అనడంతో సచివాలయ ఉద్యోగస్తులు వారి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. అన్ని డిపార్ట్మెంట్ సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు ఉదయం చీడికాడ మండల హెడ్ క్వార్టర్లో ఎండీ ఆఫీస్ రావడం జరిగిందండి. దీని ప్రధాన కారణం ఏంటంటే గవర్నీలు శ్రీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయ ఉద్యోగస్తులు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన వెంటనే ప్రొబేషన్ ఇస్తామని, వాళ్ళు కూడా ఏదైతే ఆ రోజు జాయినింగ్ ఇచ్చేటప్పుడు ఆర్డర్ కాపీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి అంశాలు నెరవేరుస్తానని చెప్పి చెప్పారండి. చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ సుమారుగా ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యి 6 మంత్స్ దాటినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మరి సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు మన ఎంపీడీ ఆఫీస్లో రావడం జరిగిందండి. ఎలాంటి వర్క్లు అయినా సరే మనం చేయాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్క వర్క్ తెలుసుకోవాలని చెప్పేసి మనం ఏ అయ్యే అధికారులు ఎటువంటి వర్క్ చెప్పినా సరే ఎవరికి ఎటువంటి అడ్డు చెప్పకుండా ఇన్ని రోజులు మనం చేసుకుంటూ వచ్చాము. ఇప్పటికీ కూడా స్పందించిన విషయం ఏమిటంటే, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క సమస్యని తెలుసుకొని కూడా ఎప్పుడైతే 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నామో దాని తర్వాత చేస్తామనే విషయాన్ని మర్చిపోయి ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది జూలైలో ఎక్స్టెండ్ చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. దీనిని కూడా మేము నిరసిస్తూనే ఈ విధంగా చేయొద్దు, మాకు ఏవైతే చెప్పారో ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన మాకు ఇవ్వాల్సిన మా హక్కుల్ని కూడా అవన్నీ ఇస్తారని కోరుకుంటూ మేమందరూ కూడా శాంతియుతంగానే ఒక వినతి పత్రాన్ని మా పై అధికారులకు ఇవ్వడానికే మేము వచ్చామండి.
ఇది ధర్నాగాను లేకపోతే వేరే విధంగాను ఎవరు కూడా భావించుకోవద్దు. మా యొక్క ఆవేదనలన్నిటి కూడా ఇక్కడ నుంచి మా ఆవేదన ఇక్కడే కాకుండా సీఎం గారి వరకు కూడా వినిపించాలని మా యొక్క ఆవేదనను తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి దానికోసమే వచ్చి ఉన్నాము. అలాగే మేమందరూ ఒక యూనిటీగా ఉన్నామండి ఈ విషయంపై. కాబట్టి మా సమస్యలు అనేవి తెలుసుకొని మేము ఏవైతే కోరుకుంటున్నామో ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ ఇంకా మిగిలిన ఈ ఇతరితర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని కొంచెం ముందుగా గుర్తించి దానికి పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాము. మధురవాడ స్వతంత్ర నగర్లోని భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంటరీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రేమకుమారి మాట్లాడుతూ మహిళలందరూ ఉత్సాహంగా పోటీలో పాల్గొనడం జరిగిందని, పోటీలో గెలిచిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. భారతీయ సంస్కృతిలో పండుగలకు ముఖ్య ప్రాధాన్యత ఉందన్నారు. స్వాతంత్ర నగర్ మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఏదో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వాలని చెప్పేసి ఏదో నెంబర్లు ఇస్తారు తప్ప అందరూ విజేతలే. అందరూ కూడా చాలా పోటీ పడి నువ్వా నేనా అన్నట్టుగా ముగ్గులు వేసి చాలా ఆహ్లాదకర వాతావరణం తీసుకొచ్చారు. దానికి మీకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇకపోతే భారతీయ జనతా పార్టీ అంటే సంస్కృతికి చిహ్నం అది. ఎప్పుడు పడిన మన సంస్కారాన్ని మన సంస్కృతిని కొనసాగించేలాగా మీకు ఎండి ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. అలాంటి బీజేపీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తూ మీరు కూడా మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా విజయవంతంగా కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ నేను ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రదీప్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా జరపడానికి దోహదపడినటువంటి మన వార్డు యొక్క మాజీ అధ్యక్షులు బండారు అనిల్ కుమార్ గారు, అలాగే ఈ మండలానికి ఉపాధ్యక్షులైనటువంటి రాము గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మన ఇంటికి చుట్టాలు వస్తారు, మనమేమో మన చుట్టాల ఇంటికి మనం వెళ్తాం. అలా అందరూ కూడా ఒక దగ్గర చేరి రకరకాలుగా ఈ సంక్రాంతి పండుగని, భోగి పండుగ దగ్గర నుంచి 3 రోజులు కూడా ఎంతో ఉత్తరం పడుతుంది. అందులో భాగంగా ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే కనుక సంక్రాంతికి అందరూ కూడా భోగి రోజున ముగ్గులు పెట్టి వాటి మీద గొబ్బెమ్మలు పెట్టి ఎంతో అందంగా అలంకరించి ఇంటికి ఎంతో అందాన్ని ఇచ్చే విధంగా మన ఇంటి ముందు అలంకారం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీ అందరికీ కూడా మా భక్తులందరూ కూడా క్షమాపణ. అయితే నేనేమంటానంటే ఈ ముగ్గుల కాంపిటీషన్ మీరు చాలా కాలం అయి ఉంటారు ఇలా పాల్గొచ్చు, కాబట్టి ఇంకొకసారి మిమ్మల్ని మీలో ఉన్న టాలెంట్ ని మళ్ళీ రంగరింపు చేసుకోవడానికి అందులో మీ అందరూ కూడా పాల్గొని కాంపిటీషన్ అంటే ఒక పోటీ తత్వం మీ అందరిలో కూడా పోటీ తత్వాన్ని పెంపొందింపజేసి ఈరోజు మనం చేసినటువంటి మన టాలెంట్ ని వ్యక్తీకరించినందుకు గాను దానికి మనం ప్రైజ్ అందుకుంటే ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి దానికి మాత్రం టైం వెచ్చించినందువల్ల మీ అందరూ కూడా ఆనందపడాలని చెప్పి నేను భావిస్తాను. చాలా సంతోషంగా ఉంది మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. ముఖ్యంగా మన అందరూ తెలుగు వారికి ముఖ్యమైన పండుగ ఈ రోజు సంక్రాంతి అంటే ఈ రోజు ముందుగానే మన మధురవాడ ప్రాంతానికి మీరు ముగ్గుల పోటీ ద్వారా సంక్రాంతి శోభను తీసుకొచ్చారు. అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు బాగా నిర్వహించుకోవాలి. ముఖ్యంగా మనకి కోవిడ్ చాలా అతిక్రమంగా రాబోతుంది. అందరూ తప్పనిసరిగా ఎందుకంటే సంక్రాంతిగా వివిధ ప్రాంతాల నుంచి మన గ్రామీణకి రావడం, అందరూ ఒక దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ మీ విలువ ఈ యొక్క పండుగని బాగా జరుపుకుంటా ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మీ అందరూ ఇంత సంతోషకరమైన వాతావరణంలో మమ్మల్ని ఆహ్వానించి మీ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన ప్రదీప్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియంత్రణకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మధురవాడ స్వతంత్ర నగర్ కాలనీలో 2.70 కోట్లతో అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాల్సిన పార్కు పనులు అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. సుమారు 3 సంవత్సరాల కిందట ఈ పనులకు శంకుస్థాపన చేసి చేపట్టిన కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో పార్కు పనులు నత్తనడకన సాగుతూ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు, స్థానికీయ రాజకీయ నాయకులు పార్కు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ డిక్లరేషన్ కొత్త పే స్కేల్ను వర్తింపజేయాలని 76 గంటల పాటు పెండో నిరసన కార్యక్రమాన్ని సచివాలయ కార్యదర్శులు చేపట్టారు. 2 సంవత్సరాలు ప్రొబేషన్ చేశారు. పీరియడ్ పూర్తి కాగానే డిక్లరేషన్ ప్రకటించి పే స్కేల్ వర్తింపజేయకుండా 6 నెలల వరకు పొడిగించి జూలై నుండి కొత్త పే స్కేల్ వర్తింపజేస్తామని తెలియజేశారు. దీన్ని వెంటనే పునఃపరిశీలించి తమకు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగా 1 జనవరి 2022 నుండి కొత్త పే స్కేల్ అమలు చేయాలని విన్నవించుకుంటున్నామని రూరల్ తహసీల్దార్లు లోకవరపు రామారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ పాలనలో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ వైఖరి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై తెలుగుదేశం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సందర్భంగా పల్లా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని సంక్షోభ పరిస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి నిరంకుశ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, వార్డ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్, స్టేట్ బాడీ మెంబర్స్, విశాఖపట్నం జిల్లా బాడీ మెంబర్స్ యువత ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అలాగే టీఎన్టీసీ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటికి ఆ రేట్ అంతా కలిపి ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. సామాన్యుడికి నడ్డు విడిచేటట్టుగా ఉంది. ఒకసారి ఈ రేట్లు చూస్తే పేదవాడి జోబులు ఖాళీ అయ్యేటట్టున్నాయి. కానీ ఇంకొక కాసు ఏమవుతుందంటే జగన్ గారి జోబులు మాత్రం నిండుతున్నాయి. మీరు గమనించారో లేదో, పరిపాలన చేతనైన వాళ్ళైతే రేట్లు నియంత్రించి ఉండేవారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటని తెలుసుకునే సమయం లేదు ఆయన. ఎందుకు సమయం లేదంటే ఆయన నిర్మించుకున్నటువంటి కోటలో 3 సంవత్సరాలుగా ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప, ముఖ్యమంత్రి హోదాని అనుభవిస్తున్నారు, ఆనందంగా కూర్చున్నారు తప్ప సమాధానం చెప్పాలి. మీరు ఇంట్లో కూర్చున్నారు కనుకనే, మీ ప్యాలెస్లో మీరు బాగా అనుభవిస్తున్నారు కనుకనే, ఆనందిస్తున్నారు కనుకనే ప్రజలకి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను వాటి పరిస్థితులు వచ్చి ఉత్పన్నాయని మరి అడగని చెప్పేసి మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు ఎవరికైనా విలువిస్తున్నారా? అది కూడా లేదు. కేవలం ఈ ముగ్గురితోనే మీరు పరిపాలన సాగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం వెంటనే మీరు, ఎందుకంటే మీకు పరిపాలన చేత కాదు కనుక, వెంటనే రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. మీకు చేతనైతే ఈ ధరలను నియంత్రించండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు పెంచుకుపోతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ చేపట్టారు. సందర్భంగా తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మొండా దాసునాయుడు, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల టీడీపీ అధ్యక్షులు పాల్గొన్నారు. జగన్
విశాఖ జిల్లా చోడవరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై పట్టణంలో తెలుగు తమ్ముళ్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రభుత్వం మెట్రో సర్వీసుల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంఆర్ఓ ఎండీఓ కార్యాలయాల్లో వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, తెలుగుదేశం రైతు ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు మరి విపరీతమైన ధరలు పెరిగిపోతున్నందుకు నిరసన శాంతియుతమైన నిరసన తెలియజేసినందుకు మా చోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజు గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి గారు, కాలి మండల అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. కార్యకర్తలు కూడా మరి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ధరల మీద నిరంతరం ఏమీ లేదు, అభివృద్ధి రాష్ట్రంలో కూడా ఏమీ లేకుండా ఈ రోజు పాలన చేస్తున్నటువంటి జగన్ కి సినిమా టికెట్ తగ్గించామని చెప్తున్నాడు తప్ప నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించి అప్పుడు మాట్లాడితే బాగుంటుందని మేము తెలుగుదేశం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా సామాన్యుడు ఈ రోజు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కనీసం ఆ రోజు చంద్రన్న కానుక అని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రన్న కానుక ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు చంద్రన్న కానుక కాదు కదా, పండగ వాతావరణంలో ఏమి కొనుక్కుందామన్నా కరెంటు షాక్ కొట్టేటటువంటి పరిస్థితి. ఈ రోజు చింతపండు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, లేదంటే చక్కెర కానివ్వండి, నూనె కానివ్వండి, ఏ రకమైన పండగ అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా విపరీతమైన ధరలు పెంచేసి మరి ఈ రోజు అవి స్థిరీకరణ అన్నది చేయకుండా దాన్ని నియంత్రణ తగ్గించకుండా ధరలు కూడా కొంచెం యాక్చువల్ గా అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి సామాజిక అందుబాటు రేట్లు ఇవ్వడం జరిగేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి దృష్టి పెడితే ఈ రోజు ఏమీ పట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ప్యాలెస్ లో పడుకొని మరి పారిపాలన చేసి సామాన్యుడికి చాలా ఇబ్బంది పడి ఈ రోజు తాలూకా ధరలన్నీ కూడా తగ్గే వరకు కూడా తప్పకుండా తగ్గించే వరకు పోరాటం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మరి సంతృప్తి లేదు, ఈ 10 రూపాయలు మిగిలాయన్నటువంటి ఆనందం లేకుండా చేస్తున్నటువంటి పరిపాలన సాగిస్తున్నారు. మీ పరిపాలనలో అందరూ కూడా విచారంతో దుఃఖంతో కష్టంతో నష్టంతో ఉన్నారు తప్ప ఒక్కరు కూడా ఆనందంగా లేరు. ఆనందంగా ఎప్పుడు ఉంటారంటే మీ పరిపాలన ముగించి మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మంచి రోజు ఆనందం వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయ ఆవరణంలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ముగిశాయి. సంక్రాంతి సంబరాలు సాంస్కృతిక క్రీడల్లో పాల్గొని విజయం సాధించిన పలు క్రీడాకారులకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో ఎంతో మానసిక ఉల్లాసం ఉత్సాహం ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. ఈ మన ఈ ప్రోగ్రామ్ని ఈ 3 రోజులు కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఇతర నిర్వాహకులకు కూడా ధన్యవాదాలండి. మనం అనుకున్న అంటే ఈ మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి ఈ సంప్రదాయ సంక్రాంతిని అంటే మనము ఈ పబ్లిక్లోకి ఏ విధంగా అంటే మిగతా క్రీడల అంటే మిగతా మన జూదము ఇలాంటి క్రీడలను కాకుండా ఇంకా మనం ఎన్నో అంటే ఈ సంబరాలను ఇంకా చాలా విధాలుగా చేసుకోవచ్చు అని మనకి పరిచయం చేయడము, తర్వాత దీన్ని ఇలాగే ప్రోత్సహించి ఈ మిగతా క్రీడలు వికృత క్రీడలన్నీ మనం డిస్క్రైజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి అలాగే ముగింపు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ వైపు నుంచి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చినందుకు మేము మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ పార్టిసిపేషన్ అంటే ఈ గేమ్స్లో కానీ తర్వాత చిన్నపిల్లల గేమ్స్లో కానీ పిల్లలకి అందరికి కూడా మీకు అందరికి అభినందనలు తెలుపుకుంటున్నామండి. ఇలాగే ఈ పోటీల్ని మనం అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఒక బిలాంగింగ్నెస్ వస్తుంది మన ఊరికి, తర్వాత మన విలేజ్కి, మనము అంటే ఈ ఇలా నలుగురు కలవడము ఆ సోషల్ బాండింగ్ సొసైటీలో ఫ్యాబ్రిక్ అనేది మనకు మంచిగా డెవలప్ అవుతుంది. ఒక గుడ్ సొసైటీని మనం బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం. మనము తరచుగా మళ్ళీ ఏదైనా సందర్భానుసారం ఇలాంటి క్రీడల్ని కానీ ఇలాంటి ముగ్గుల పోటీల్ని కానీ మనం తరచుగా కండక్ట్ చేసుకుంటామని మీకు అందరికీ తెలియపరుస్తూ దీనికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వం తమకిచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేశారు సచివాలయ సిబ్బంది. ప్రొబేషన్ డిక్లరేషన్ ఆయన పొడిగిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం సరికైంది కాదంటూ ప్లకార్డులు పట్టారు. తమను ఉద్యోగాల్లో నియమించి 28 నెలలు అయినందున క్షేత్రస్థాయిలో పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. ఈరోజు సచివాలయంలో విధులకు నిర్వర్తించకుండా బాయ్కాట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం అండి, నా పేరు ధనశేఖర్. నేను పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5గా ముమ్మిడివరం మండలంలో వర్క్ చేస్తున్నాను. అయితే గతంలో
మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 2019 డిఎస్సి ప్రకారం మేము రిక్రూట్ అయ్యాం. రెండేళ్ళు కంప్లీట్ అయ్యి 2020 అక్టోబర్కే మాకు 2021 అక్టోబర్కే మాకు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిపోవాలి. అదేవిధంగా అయితే మొన్న ముఖ్యమంత్రి గారు పిఆర్సీ కౌన్సిల్ సమావేశంలో చెప్పింది ఏంటంటే 6 నెలలు దీన్ని పొడిగిస్తున్నాం, మిగిలిన ఎంప్లాయీస్కేమో జనవరి 1 నుంచే పిఆర్సీ అమలవుతుంది, మాకు మాత్రం జూలై 1 నుంచి అమలవుతుంది అని తెలిపారు. ఇది ఖచ్చితంగా మాకు అన్యాయం చేసినట్టే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము బాధపడుతున్నాం. ఖచ్చితంగా పిఆర్సీని మిగిలిన ఉద్యోగులతో పాటు జనవరి 1 నుంచే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరికీ అప్లై చేయాలని, ఎవరైతే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అవ్వలేదో వాళ్ళని ఫిబ్రవరి 1 లోపల అన్ని డిపార్ట్మెంట్లు టెస్టులు పెట్టి అందరినీ ఒకేసారి డిక్లేర్ చేయాల్సిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది, దీనికి అందరి ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. నా పేరు గోవింద్ అండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పలవారిపాలెం. సో ఈరోజు మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ముమ్మరవరం మండలంలోని వివిధ పంచాయతీల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర గ్యాదర్ అవడం జరిగింది. మేమందరం కూడా వెళ్ళి ఎంపీడీఓ గారికి మా బాధని తెలియజేయడం జరిగింది, అదేవిధంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము గవర్నమెంట్ వారిని కానీ అధికారులను కానీ రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే మాకు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి వీలైనంత తొందరగా మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి మాకు కొంచెం ఫేవర్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మా ఆర్థిక పరిస్థితుల్ని కన్సిడర్ చేసి గవర్నమెంట్ వారు మాకు వీలైన తొందరగా ఈ మెయిల్ చేయాలని కోరుకుంటున్నాం. మా అందరి పరిస్థితి బాగోలేదు, ఇప్పుడున్న రేట్లు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ జీతంతో చాలా ఇబ్బందిగా ఉంది చాలామందికి. సో ఆ పరిస్థితి నుంచి కొంచెం బయటపడేసే విధంగా ఈ డిక్లరేషన్ చేయడం వల్ల, ప్రొబేషన్ డిక్లేర్ చేయడం వల్ల మాకు అది కొంచెం ఫేవర్ అయ్యే అవకాశం కాబట్టి అది కొంచెం వీలైన తొందరగా డెసిషన్ తీసుకుని అందరికీ మెయిల్ చేయాలని కోరుకుంటున్నాం. శాంతియుతంగానే మేము నిరసన ప్రకటిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు మండలాల్లో రైతులు రబీ పంటకు సాగుకు సిద్ధమయ్యారు. పంట కాలువలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో రబీ పంటకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి లభ్యతపై అధికారులు ప్రకటనలకు చేస్తున్నారు తప్ప ప్రాథమిక స్థాయిలో అవి అమలు కావడం లేదని అంటున్నారు. పంట పూర్తి కాలానికి అధికారులు నీరు అందిస్తామన్న హామీలు ఎంతవరకు నెరవేరుతాయి అనే దానిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. విశాఖ స్టీల్ కార్మికులకు తక్షణమే నూతన వేతనాలు చెల్లించాలని, లేకుంటే సమ్మెకైనా వెనకాడబోమని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గడిచిన 4 దశాబ్దాలుగా సెయిల్లో జరిగిన వేతనాలు విశాఖ స్టీల్లో అమలు చేయడం సాంప్రదాయమని అన్నారు. కార్మికులకు న్యాయంగా పెంచాల్సిన వేతనాలను పెంచకుండా నష్టాల పేరుతో కాలయాపన చేయడం దుర్మార్గమని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జయ అయోధ్యారాం, వైటీ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్జీఎస్లో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరిగి ఇటీవల కాలంలో సెయిల్లో గవర్నమెంట్ కార్మికులకి కొంత అడాక్ పేమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏదైతే విశాఖ ముప్పు కర్మాగారంలో కూడా గతంలో సెయిల్లో ఇచ్చినప్పుడు విశాఖ ముప్పు కర్మాగారంలో కూడా ఇచ్చే సాంప్రదాయానికి తూట్లు పొడిసి విశాఖ ముప్పు కర్మాగారం ఏదైతే కార్మికులు కష్టించి పనిచేస్తున్నప్పటికీ కూడా ఇవ్వకుండా ఏదైతే అడాక్ పేమెంట్ని ఈరోజు ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు దబ్బాలు గుర్తులు తీయనని ఆధ్వర్యంలో చర్చలు జరిగినప్పటికీ కూడా యాజమాన్యం ముందుకు రాలేని సందర్భంలో ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఏడీఎం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. 2018-19 ఒక రూపాయి కూడా బడ్జెట్ కేటాయించుకుంటే వేతనాలు 20% 15% పెరుగుతుంది అన్నమాట. కానీ గత 3 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ లో చూపించకుండా ఇవాళ డబ్బులు లేవని చెప్తే కాలయాపన చేయాలంటే మేము సహించేది లేదు. పూర్వం కూడా డబ్బులు లేవు, అప్పులు చేశారు, అప్పులు చేసే వేతన ఒప్పందాలు అమలు చేశారు అన్నమాట. ఇవాళ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఆర్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి
వారు తప్పుడు నిర్ణయాల వల్ల బ్లాస్ట్ ఫండ్స్ తప్పుడు నిర్ణయం చేస్తే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నమాట. మెకన్సీ అన్నాడికి తీసుకొచ్చే 100 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే తప్పుడు నిర్ణయాలు చేసి 100 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి నష్టాలు చేకూర్చారు. కానీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఏదైతే వేతన ఒప్పందం అమలు చేయాలో కేవలం నెలకి బాగా అయితే 13 కోట్ల 14 కోట్ల రూపాయలు అమలు చేయడానికి దగ్గర డబ్బులు లేవా? మరి అక్కడ తగలడానికి డబ్బులు ఉన్నాయి, మరి ట్యాక్సులు కట్టడానికి రెండింటికీ డబ్బు ఉన్నాయన్నమాట. కానీ ఇంత సంపదలు సమకూర్చే వేతనాలు కోసం వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యత ఉంది. ఆ బాధ్యత మర్చినటువంటి యజమాని వచ్చే ఏప్రిల్ అంటే ఏప్రిల్ తర్వాత కూడా నువ్వు ఏం చేస్తావు? రాష్ట్ర ఏపీటీఎఫ్ కమిటీ పిలుపు మేరకు పాలకొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన హక్కుల సాధనకై నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ధరల పెంపుదలపై నిరసన తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు పలాస తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధరలు అదుపు చేసి పేదవాడికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం గోరు చుట్టుపై రోకటి పోటులాగా రకరకాల పన్నులు విధించడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి అనడంతో పేదవాడికి 3 పూట్లా పట్టడన్నం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమంలో వజ్జా బాబురావు, పీరకట్ల విఠలరావు, లోడగల కామేష్, శివరాడ మోహన్రావు, భావన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. విశాఖ పెందుర్తిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ నిరసనలు చేశారు. ప్రధాన కార్యదర్శి బి సన్నిబాబు మాట్లాడుతూ ప్రకటించిన అసంబంధమైన పీఆర్సీని వ్యతిరేకిస్తూ 30% ఫిట్మెట్ ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ పాత స్లాబ్లు కొనసాగించాలని, ప్రాథమిక పాఠశాలలు విలీనాన్ని ఆపాలని, అనవసర యాప్లు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట్లాది రూపాయలు ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి గనక తీసుకొని వస్తే దాని మీద వచ్చేటువంటి ఆదాయంతోనే ప్రభుత్వాలను నడపడానికి చాలా సులువైనటువంటి విధానం ఉందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఈ రకంగా ఉద్యోగుల యొక్క మనోభావాలకి, ఉద్యోగుల యొక్క ఆర్థిక ప్రయోజనాలకి నష్టం చేకూర్చేటువంటి పీఆర్సీని పునఃసమీక్ష చేసి ఒక మెరుగైనటువంటి ఫిట్మెంట్ని ప్రకటించి అన్ని రకాల అలవెన్స్ని కూడా తక్షణమే ఉద్యోగులకు అనుకూలంగా ఉండే విధంగా
ఆర్థికంగా నష్టం రాకుండా ఉండే విధంగా పునఃసమీక్ష చేసి ప్రకటన చేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆర్థిక సమస్యలే కాకుండా 3, 4, 5 తరగతులు విలీనం చేయడం అనేది మాకు చాలా పెద్ద సమస్యగా ఉంది. ఏపీటీఎఫ్ తరఫున మా మొదటి నుంచి దీన్ని ఖండిస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక జీవోని ఏర్పాటు చేసి ఆ విలీనం ఎలా చేస్తున్నావా ఏంటా అనేది మాకు ఎటువంటి సరైన గైడ్ లైన్స్ లేకుండా 3, 4, 5 తరగతిని విలీనం చేయడం వల్ల డ్రాప్అవుట్స్ పెడుతున్నారు. ఇంకా అనేక రకమైన సమస్యలతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం తెలియజేసిన సీఎం గారు ఇప్పటికొచ్చి ఎటువంటి నిర్ణయాన్ని చెప్పలేదు. అతనికి ఒక ఛాన్స్ అని అన్నారు. ఒక ఛాన్స్ ఇచ్చినంత వల్ల మా ఎంప్లాయీస్ని అనేక రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు. అతను అక్కడ కూర్చుని బటన్ నొక్కాను, నా పని అయిపోయింది, పథకాలు నేను అమలు చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ విషయం కాదు. ఎంప్లాయీస్ సపోర్ట్ లేనిదే ఏ గవర్నమెంట్ కూడా సరిగ్గా పరిపాలించలేదు. ఆ విషయం మన సీఎం గారు గుర్తుపెట్టుకుని ఈరోజు పిఆర్సీ పెన్షనర్స్ది విలీనము ఇలాంటి అనేక సమస్యలతో ఎంప్లాయీస్ బాధపడుతున్నారు. మా సమస్యలన్నింటినీ సీఎం గారు పరిష్కరించాలని మా ఏపీటీఎఫ్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం ఈ అవకాశం. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలపై పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని మరియు సంక్రాంతి కానుకలు రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ ఆఫీస్కి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన ర్యాలీలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ రిక్షా తొక్కి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మాధవశెట్టి నీలబాబు, మల్లా సురేంద్ర, బీఎస్ఎంకే జోగినాయుడు, పోలవరపు త్రినాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ భారతదేశంలో ఎక్కడైన విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర దుర్మార్గపు ముఖ్యమంత్రి పనితీరు వల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశానికి అంటే కంపేర్ చేసుకుంటే పక్క రాష్ట్రంలో మనకంటే పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ. ఈ దుర్మార్గుడు గతంలో ఈయన పాదయాత్రలో లేని పోని వాగ్దానాలు చేశారు. నేను వస్తే డీజిల్ ధర, పెట్రోల్ ధర స్టేట్ సేల్ ట్యాక్స్ రద్దుపరుస్తారని కూడా ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ఎలక్షన్ ముందు పాదయాత్ర కూడా ఎలక్షన్ కూడా చెప్పడం జరిగింది. అదొక్కసారి నెమరు వేసుకోవాలి. ఈ దుర్మార్గుడు చేస్తున్న పాలన పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఆ రోజు పామ్ ఆయిల్ చంద్రబాబు పాలనలో 70 రూపాయలు 2 లీటర్, ఈరోజు 160 రూపాయలు అమ్ముతున్నారు పామ్ ఆయిల్. అలాగే కందిపప్పు, ఉప్పు, పప్పు అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఆకాశానికి అంటే దాని ముఖ్య కారణం ఈ డీజిల్ ధరలు పెరగడం వల్ల, ట్రాన్స్పోర్ట్ రేటు పెరగడం వల్ల ఈ నిత్యావసర వస్తువులు పెరగడం బినుభారం అయింది. అలాగే పామాయిల్ విషయంలో కూడా స్టేట్ గవర్నమెంట్ సరైన ప్రణాళిక లేదు, ఒక అవగాహన లేదు. గతంలో రేటు నియంత్రణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసేవారు, ఆయన పాలనలో రివ్యూ చేసేవారు, ఆయన అనుభవంలో వ్యక్తి కాబట్టి ఆయన రివ్యూ చేసి ఎక్కడికక్కడ రేట్లు కంట్రోల్ చేసేవారు. ఈ దుర్మార్గుడు ఒక రివ్యూ లేదు, ఎవరిని పెళ్ళటం లేదు, ఓ మిల్లర్స్ కూడా పెళ్ళరు, రైస్ మిల్లర్స్ కూడా పెళ్ళరు. రైస్ మిల్లర్ ఇష్టం వచ్చిన వాళ్ళు ఆధిపత్యం చేస్తున్నారు. ఈరోజు ఒక మోనోపల్లిగా ఈరోజు రైస్ రేట్లు కూడా మోనోపల్లిగా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా రైస్ మిల్లర్తో నేరుగా గతంలో అనాదిగా ఎన్టీ రామారావు దగ్గర నుంచి, రాజశేఖర దగ్గర నుంచి, చెన్నై దగ్గర నుంచి ముఖ్యమంత్రులు కూర్చునేవారు. ఈ రైస్ మిల్లర్స్ ముఖ్యమంత్రులు కూర్చొనే రేటు కంట్రోల్ పెట్టాలనే ఆలోచన ఆ రోజు ఒక అవగాహన ఉండేది. ఈరోజు ఒక్కరోజు కూడా రైస్ మిల్లర్స్తో మీటింగ్ సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎవరు అంటే భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే నిత్యావసర వస్తువులు కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ అన్నీ కూడా ఆకాశానికి అంటే బియ్యం కొనే నాదులు లేడు. ఈరోజు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈరోజు ఓపెన్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ధాన్యం ఎక్కడెక్కడ చూసుకున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయలేదు దుర్మార్గుడు. ఇదే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో అలా ధర్నా చేశారు, అధికారంలో ఉన్న అలా ధర్నా చేశారు. అక్కడున్న రాష్ట్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికార పార్టీ చీఫ్ మినిస్టర్ సైతం, చీఫ్ మినిస్టర్ తలైడు కూడా కేటీఆర్ కూడా ఢిల్లీలో ధర్నా చేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆసిల్మెట్టలోని నారాయణ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, రంగులతో వేసిన రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా పాఠశాల ఆవరణంలో నిర్వహించిన ఉత్సవాలను నారాయణ పాఠశాలలో ఏజీఎం జి రాజకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా నిర్వహిస్తున్న భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టత నేటితరం యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. Yeah.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజారోగ్యానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట, 144 ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్న మంత్రి అప్పలరాజు. నిత్యావసర ధరల పెరుగుదలపై తమ్ముళ్ల నిరసనల హోరు, జగన్ సర్కార్పై నిప్పులు జరిగిన టీడీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు, ముమ్మిడివరంలో బహుమతుల ప్రదానం చేసిన ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల నిరసనలు, రెగ్యులర్ చేయాలని వినతి పత్రాలు అందజేత. ఇవి నటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.